ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన పాలకొండ కోట దుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లతో ఆలయం ముస్తాబైంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో గల శ్రీ కోట దుర్గమ్మ అంటే భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా కొలుస్తారు. అనునిత్యం దుర్గమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అలాంటిది నవరాత్రి ఉత్సవాలతో కోర్కెలు తీర్చే కోట దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు తొలి రోజే పోటెత్తారు. గత 10 రోజుల క్రిందట తెరచాటుకు వెళ్లిన అమ్మవారు తిరిగి ఆదివారం భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. ముహూర్తపు రాటతో దుర్గమ్మ దసరా ఉత్సవాలు ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు నిజరూప దర్శన భాగ్యం కలిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమ పూజలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భవానీ మాలధారణ, నవరాత్రి దీక్ష, ఇరుముడి కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. శరన్నవరాత్రి ఉత్సవాలతో విద్యుత్ దీప అలంకరణతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభం జరుగుతుందని, కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంతో దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన పాలకొండ కోట దుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లతో ఆలయం ముస్తాబైంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో గల శ్రీ కోట దుర్గమ్మ అంటే భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా కొలుస్తారు. అనునిత్యం దుర్గమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అలాంటిది నవరాత్రి ఉత్సవాలతో కోర్కెలు తీర్చే కోట దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు తొలి రోజే పోటెత్తారు. గత 10 రోజుల క్రిందట తెరచాటుకు వెళ్లిన అమ్మవారు తిరిగి ఆదివారం భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. ముహూర్తపు రాటతో దుర్గమ్మ దసరా ఉత్సవాలు ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు నిజరూప దర్శన భాగ్యం కలిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ నెల 29/9/2019 ఆదివారం లగాయితు అక్టోబర్ 8/2019 మంగళవారం వరకు కూడా ఈ శరన్నవరాత్రి మహోత్సవములు ప్రతి సంవత్సరం మాదిరిగానే అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఇందులో భాగంగా ఆదివారం నాడు ప్రారంభం నాడు ఉదయం 5 గంటలకు భవానీ దీక్షా తత్పరులు వచ్చి అమ్మవారి సన్నిధిలో దీక్షాధారణ చేస్తారు. తర్వాత ముహూర్త పురాట వేసిన పిలప అమ్మవారి నిజరూప దర్శనాన్ని అనేటువంటిది చూపించడం జరుగుతుంది. సంవత్సరానికి ఒక పర్యాయం మాత్రమే జరిగేటువంటి ఈ నిజరూప దర్శన కార్యక్రమంలో ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా, సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎల్లరూ తరలి వస్తారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వారందరూ అది ఉదయం 8:30 మధ్యాహ్నం 3 గంటల వరకే ఉంటుంది. తర్వాత అలంకారం చేయ జరుగుతుంది. ఆ రోజు దర్శనం ఎవరైతే చేస్తారో సంవత్సరం మొత్తం అమ్మవారిని దర్శనించేటువంటి భాగ్యం లభిస్తుందని, సుదూర ప్రాంతాల నుంచి రావడం ఆనవాయితీగా మారింది. అలాగే నవరాత్రుల్లో మా సరస్వతి అవతారం శనివారం, దుర్గాష్టమి ఆదివారం, మహర్నవమి సోమవారం, విజయదశమి మంగళవారం. మంగళవారం విజయదశమి పడడం చాలా అరుదు. అటువంటి మంగళవారం నాడు విజయదశమి పడింది కాబట్టి ఆ అమ్మవారికి ప్రీతిగా మా ఆది మంగళ లక్ష్మి గురు శుక్రవారాలు ఉంటాయి కాబట్టి అందులో మంగళవారం పడింది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున దసరా నాడు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు ఆఖరి రోజు సంబరాలు చేయొద్దని ముందుగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కోరుతున్నారు. అందులో భాగంగా మొదటి నిజరూప దర్శనానికి ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం దసరా నాడు కేవలం దర్శనములు మాత్రమే చేయడం జరుగుతుంది. గ్రహించి ఆ రకంగా మిగతా రోజుల్లో సంబరాలు చేసుకోవాలని మనవి. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం మహానదానం జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం, అన్నప్రసాదాన్ని ప్రసాదిస్తారు కాబట్టి దాంట్లో కూడా అందరూ పాల్గొని ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ, అలాగే సాయంకాలం 6 గంటలకు ప్రత్యేక పూజ భాగంగా వివిధ రకాలతో ఆ శ్రీచక్రార్చన కార్యక్రమం, దశవిధ హారతులు 10 రకాలైనటువంటి హారతులతో అమ్మవారిని అర్చిస్తారు. ఈ అర్చన ప్రతి అర్చన, అలాగే రాత్రి వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఎల్లరూ భక్తులు ఎల్లరూ విచ్చేసి ఈ పాలకండకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి పండుగగా ఈ విజయదశమి పండుగగా పూర్వం నుంచి ప్రభాసిల్లుతోంది. కాబట్టి భక్తులు ఎల్లరూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి దేవదేవి అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటూ ఆలయ ప్రధానార్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోట దుర్గమ్మవారి దేవస్థానం, పాలకొండ.